Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ అడుగు పెట్టేసరికి ఆలగడ్డ పరిస్థితి ఇది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆయన వెంట అడుగులో అడుగు వేశారు. తీరా తన నియోజకవర్గానికి పాదయాత్ర వచ్చేసరికి అఖిలప్రియ లేకపోవడం చర్చనీయాంశమైంది. లోకేష్ పాదయాత్ర బనగానపల్లిలో పూర్తి చేసుకుని ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగుపెట్టింది. ఈ నియోజకవర్గంలోని దూర్నిపాడు పరిధిలో లోకేష్ పాదయాత్ర అడుగుడింది. దూర్నిపాడు శివారు పరిధిలో రాత్రి బస చేశారు. అయితే పాదయాత్రలో ఆలగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జిగా భూమా అఖిలప్రియ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ కోరి సమస్యలు తెచ్చుకోవడంతో పాదయాత్ర సమయానికి ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది. నంద్యాలలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో సొంత పార్టీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ నేతృత్వంలో హత్యాయత్నం చేశారంటూ అఖిలప్రియపై కేసు నమోదైంది. ఏవి ఫిర్యాదు మేరకు అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెను విచారించేందుకు పోలీసులు కస్టడీ అడిగారని తెలిసింది. దీంతో అఖిలప్రియకు మరికొంతకాలం బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఈలోపు ఆలగడ్డ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర పూర్తి కానుంది. అఖిలప్రియ లేని కారణంగా ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి తాత్కాలికంగా పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. పాదయాత్రకు జనసమీకరణ కూడా అతనే చూసుకుంటారని చెబుతున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను లోకేష్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తన అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేయాలని కొన్ని రోజులుగా లోకేష్పై అఖిలప్రియ ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అయితే ఆలగడ్డ టికెట్ విషయంలో పెద్ద ఆయన చూసుకుంటున్నారని, ఏదైనా ఆయనతో మాట్లాడుకోవాలని అఖిలప్రియకు లోకేష్ సూచించినట్లు సమాచారం. అఖిలప్రియపై చంద్రబాబు సానుకూలంగా లేరని, ఇందుకు నంద్యాల ఘటన మరింత వ్యతిరేకత పెంచిందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆలగడ్డలో లోకేష్ పాదయాత్రపై ఆసక్తి నెలకొంది.